తిరుమల నరకదారిలో చిరుత సంచారంతో అలర్ట్. చిన్న పిల్లల చేతికి ట్యాగ్ వేస్తున్న పోలీసులు. హైదరాబాద్ హకీంపేట్ ఘటనపై చైల్డ్ ఆఫీసర్స్ ఎంక్వైరీ. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక ఆరోపణలు అవాస్తవం, కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న ఓఎస్డి హరికృష్ణ. రానున్న రోజుల్లో దళిత బంధు దేశాన్నే కదిలిస్తుంది, విపక్షాలపై మండిపడ్డ మంత్రి తలసాని. రాజీనామా చేయమనే హక్కు పవన్ కు ఎక్కడిది, దమ్ముంటే విశాఖలో తనపై పోటీ చేయాలంటూ ఎంవీవీ సవాల్. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు, సిబిఐ విచారణ జరపాలంటూ రాష్ట్రపతి ప్రధానికి చంద్రబాబు లేఖ. ఏపీ సీఎంఓలో డిజిటల్ సంతకాల దుర్వినియోగంపై సిఐడి దర్యాప్తు, సూత్రధారులెవరన్న కోణంలో విచారణ. శ్రీకాకుళం పాతపట్నం ఎమ్మెల్యేకు చేదు అనుభవం, సమస్యలపై నిలదేసిన పెద్దమల్లిపురం గ్రామస్తులు. రాజేంద్ర నగర్ లో వెలుగులోకి మరో కీచక టీచర్, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన. వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. సోషల్ మీడియా డీపీగా జాతీయ అజెండా పెట్టండి, దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.